హలో, ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా సిపిటీలో ఒక అసైన్మెంట్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 2, టోటల్ మార్క్స్ వచ్చేసి 15. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయమన్నారు రూల్ నెంబర్తో. సో నేను ఇక్కడ డెస్క్టాప్ పైన ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, దెన్ ఇక్కడ రూల్ నెంబర్ 56 అని ఇస్తున్నా, ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. సో కొత్త ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ని ఓపెన్ చేయమన్నారు. మార్జిన్ నార్మల్ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పేపర్ సైజ్ A4 ఇచ్చారు. సో ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేయాలంటే స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆల్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 పైన క్లిక్ చేయండి. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేజ్ లేఅవుట్లో మార్జిన్ ఏమి ఇచ్చారంటే నార్మల్ కాబట్టి నార్మల్, ఓరియంటేషన్ ఏంటంటే ల్యాండ్స్కేప్, దెన్ నెక్స్ట్ పేపర్ సైజ్ A4 ఇచ్చారు కాబట్టి A4. సో ఈ విధంగా మనం పేపర్ని ఇప్పుడు సెట్ చేసాం. దెన్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది కంప్లీట్ అయింది. థర్డ్ పాయింట్ చూడండి. సో కంప్లీట్ షీట్కి ఫాంట్ అనేది క్యాలిబ్రీ అప్లై చేయమన్నారు. డిఫాల్ట్గా ఉన్నది కూడా క్యాలిబ్రీయే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. సో ఫస్ట్ రోకి ఏం అప్లై చేయమన్నారంటే ఫాంట్ సైజ్ 22, కాబట్టి ఇక్కడ 22ని సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ సేమ్ ఫస్ట్ రోకి ఏంటంటే బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అప్లై చేయమన్నారు, కాబట్టి ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ రో 2 ఫిఫ్త్ పాయింట్ చూడండి. రో 2కి ఏంటంటే ఫాంట్ సైజ్ వచ్చేసి 14 ఇవ్వమన్నారు, కాబట్టి ఇక్కడ 14 సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ దీనికి బోల్డ్ ఫార్మాటింగ్ అప్లై చేయమన్నారు, కాబట్టి ఇక్కడ బోల్డ్ ఫార్మాటింగ్ని అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ అలైన్మెంట్ అనేది సెంటర్ అండ్ మిడిల్ అన్నారు, కాబట్టి ఇక్కడ సెంటర్ ప్లస్ మిడిల్, సో రెండింటిని అప్లై చేశాను. రిమైనింగ్ షీట్కి ఏంటంటే సిక్స్త్ పాయింట్ చూడండి, 12 అనేది ఫాంట్ సైజ్ అప్లై చేయమన్నారు, కాబట్టి 3 నుండి 22 వరకు రోస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 12 అని ఇచ్చారు, కాబట్టి ఇక్కడ 12 సెలెక్ట్ చేస్తున్నాను. అలైన్మెంట్ వచ్చేసి లెఫ్ట్ ఇచ్చారు, కాబట్టి ఇక్కడ లెఫ్ట్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇండెంట్ అనేది 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయమన్నారు, కాబట్టి ఇంక్రీజ్ ఇండెంట్ పైన 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నాను. 1, 2. సో ఇది మనం సెటప్ చేసాం. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి షీట్ని డ్రా ప్రిపేర్ చేద్దాం. దీనిలో ముందుగా ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇచ్చారు సెకండ్ రోలో, కాబట్టి ఈఎంపీ ఐడి సేమ్ ఏమి ఇచ్చారంటే 1, 2, 4, దెన్ నెక్స్ట్ 4, 5, 2, 3, 3, 4, దెన్ 4, 8, నెక్స్ట్ 3, 5, 6, 2. సో 3, 5, దెన్ నెక్స్ట్ 6, 2, దెన్ నెక్స్ట్ 4, 5, 7, నెక్స్ట్ 6, 9, 4, తర్వాత 3, 5, 8, దెన్ నెక్స్ట్ 7, 5, 2, 7, 5, 2, దెన్ నెక్స్ట్ 1, 2, 8, 7. సో నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఏమి ఇచ్చారంటే ఈ నేమ్ అని ఇచ్చారండి. సో నేను ఇక్కడ ఈ నేమ్ని టైప్ చేస్తున్నాను. ఈ నేమ్స్ ఏమేమి ఇచ్చారంటే సంపత్, దెన్ నెక్స్ట్ శ్రీనివాస్, ఎంటర్, దెన్ నెక్స్ట్ కల్పన, ఎంటర్, నెక్స్ట్ లలిత, నెక్స్ట్ పద్మ, నెక్స్ట్ వసుధ, దెన్ నెక్స్ట్ కవిత, నెక్స్ట్ వంశీ, దెన్ నెక్స్ట్ జ్యోతి, దెన్ నెక్స్ట్ పర్వీన్, నెక్స్ట్ శ్రవంతి. సో ఇక్కడ మనం కాలం వెట్ని ఇంక్రీజ్ చేద్దాం ఈ నేమ్ది. దెన్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారంటే బేసిక్ శాలరీ ఇచ్చారు, కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను బేసిక్ శాలరీ. సో బేసిక్ శాలరీ ఇక్కడ కూడా కాలం వెడ్త్స్ మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి కాలం వెడ్త్ని ఇంక్రీజ్ చేశాను. సో బేసిక్ శాలరీస్ మనం టైప్ చేద్దాం. ఇక్కడ 20,000,
దెన్ నెక్స్ట్ మనకి 1000 కాదు 10,000 ఇచ్చారు, సో ఇది 10,000. దెన్ నెక్స్ట్ 30,000, దెన్ నెక్స్ట్ 40,000, నెక్స్ట్ 15,000, దెన్ నెక్స్ట్ వచ్చేసి 12,000, నెక్స్ట్ 60,000, నెక్స్ట్ 70,000, నెక్స్ట్ వచ్చేసి 1 lakh, నెక్స్ట్ 2 lakh, నెక్స్ట్ 3 lakhs. ఇది మనం టైప్ చేయాల్సినటువంటి డేటా. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే టీఏ. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో టీఏ అని టైప్ చేస్తున్నాను, టీఏ. దెన్ నెక్స్ట్ డిఏ, నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ, నెక్స్ట్ పిఎఫ్, నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ శాలరీ, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారంటే ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ వచ్చేసి నెట్ శాలరీ. సో ఇక్కడ నేను కాలమ్ బిట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇక్కడ టీఏని క్యాలిక్యులేట్ చేద్దాం ముందుగా. సో టీఏకి సంబంధించి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో మనం చూద్దాం. సో ఇక్కడ ఎన్ఓటీఈ నోట్ అని ఇచ్చారు. టీఏ ఏంటంటే 10% ఆఫ్ బేసిక్ శాలరీ ఇచ్చారు. ఇది బేసిక్ శాలరీ, దీనిలో 10% టీఏ అంటే ఇక్కడ ఈక్వల్ టు. సో C3 పైన క్లిక్ చేయండి, స్టార్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారు 10% కాబట్టి 10% టైప్ చేయండి కీబోర్డ్లో, ఎంటర్. తర్వాత D3 సెల్ మీద క్లిక్ చేయండి, ఈ ఫిల్ హ్యాండిల్ పైన డబల్ క్లిక్ చేయండి. సో ఇది ఏంటంటే టీఏ గురించి. నెక్స్ట్ డిఏ. డిఏకి సంబంధించి నోట్లో చూడండి, ఇక్కడ డియర్నెస్ అలవెన్స్ 12.53% ఆఫ్ బేసిక్ శాలరీ అన్నారు. సో 12.53% ఆఫ్ బేసిక్ శాలరీ అంటే ఈక్వల్ టు ఇక్కడ C2 స్టార్, ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే 12.53% అని టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేయండి. దెన్ నెక్స్ట్ ఫిల్ హ్యాండిల్ పైన డబల్ క్లిక్ చేయండి. దెన్ హెచ్ఆర్ఏ ఎన్ఓటీ నోట్లో ఇచ్చారు ఏంటంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఏంటంటే బేసిక్ శాలరీ ఇంటూ 23.91 అని ఇచ్చారు. సో ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ C2 దెన్ నెక్స్ట్ స్టార్ ఏంటి 23.91%. దెన్ ఎంటర్ కిని ప్రెస్ చేయండి, తర్వాత డబల్ క్లిక్ చేయండి ఫిల్ హ్యాండిల్ పైన. ఇది ఏంటంటే హెచ్ఆర్ఏ గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే పిఎఫ్ గురించి ఇచ్చారండి, ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్కి ఫస్ట్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25, సో 2,50,000 ఉంటే ఏంటంటే బేసిక్ శాలరీ వచ్చేసి, సో పిఎఫ్ వచ్చేసి బేసిక్ శాలరీలో 3% అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బేసిక్ శాలరీ ఉన్నాయి, ఇక్కడ పిఎఫ్ ఎంత ఉండాలి బేసిక్ శాలరీకి అనేది ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని ప్రిపేర్ చేద్దాం. సో మీరు సేమ్ ఈ క్వశ్చన్ని కింద ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ పిఎఫ్ గురించి చూస్తున్నాం. పిఎఫ్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2,50,000 ఉంటే బేసిక్ శాలరీలో 3% అన్నారు. కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ పారెంథసిస్, సో బేసిక్ శాలరీ అనేది, సో బేసిక్ శాలరీ దేనిలో ఉంది C3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో 2,50,000 అయితే కామా ఏం కావాలి బేసిక్ శాలరీలో అంటే C3 స్టార్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారండి 3% కాబట్టి 3% కామా నథింగ్ బట్ ఇక్కడ బేసిక్ శాలరీ 2,50,000 అయితే ఈ బేసిక్ శాలరీలో 3%, లేకపోతే ఏముంటుందంటే మళ్ళీ ఇఫ్ రాయాలి. ఇఫ్ నెక్స్ట్ ఈ బేసిక్ శాలరీ కనుక దేనికంటే ఎక్కువ ఇచ్చారంటే సెకండ్ థింగ్ 58,000 కంటే ఎక్కువ, కాబట్టి 558,000
సో 058,000 అయితే కామా ఈ బేసిక్ శాలరీలో ఎంత పర్సంటేజ్ ఇచ్చారంటే 2.2%. కాబట్టి 2.2% టైప్ చేస్తున్నాను. కామా మళ్ళీ ఇంకేమని ఇచ్చారా, ఎస్ ఇఫ్ మళ్ళీ ఇఫ్ ఈ C2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో మనకి ఏమిచ్చారంటే 25,000 ఇచ్చారండి. 25,000 కనుక ఉన్నట్లయితే దీనిలో ఏంటంటే బేసిక్ శాలరీలో 0.95% అన్నారు. కాబట్టి నేను ఏమిస్తున్నానంటే సి త్రీ స్టార్ 0.95%. సో పర్సంటేజ్ కామా మళ్ళీ ఇఫ్ ఓపెన్ పారెంథసిస్ ఏమిచ్చారు. ఒకవేళ అదర్ అని ఇచ్చారు, అదర్ అంటే ఏంటంటే ఈ 25,000 కంటే తక్కువ అని అర్థం. సో 25,000 కంటే తక్కువ అంటే ఏమిస్తారంటే ఇక్కడ C3 less than 25,000. సో 25,000 అయితే ఏంటంటే కామా C3లో బేసిక్ శాలరీలో ఎంత పర్సంటేజ్ ఇవ్వమన్నారంటే 0.22. కాబట్టి 0.22%. మీరు ఎన్ని ఓపెన్ పారెంథసిస్లు ఇచ్చారో అన్నిటిని క్లోజ్ చేయండి. 1, 2, 3, 4 ఇచ్చాం కాబట్టి 4 క్లోజ్ చేస్తున్నాను. ఎంటర్ దెన్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పిఎఫ్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయి వచ్చింది. నెక్స్ట్ గ్రాస్ శాలరీకి వీళ్ళు ఏం ఫార్ములా ఇచ్చారంటే కింద చూడండి ఏంటంటే శాలరీ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ మైనస్ పిఎఫ్ అని ఇచ్చారు. కాబట్టి గ్రాస్ శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ, కానీ పిఎఫ్ అనేది డిడక్ట్ అవుతుంది అని ఇచ్చారు. కాబట్టి సేమ్ అదేవిధంగా రాద్దాం. ఈక్వల్ టు సమ్ ఓపెన్ పారెంథసిస్, ఇక్కడ నేను C3 నుండి F3 వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, తర్వాత క్లోజ్ మైనస్ దేన్ని తీసేయాలంటే పిఎఫ్ని కాబట్టి G3 మీద క్లిక్ చేయండి. ఎంటర్ దెన్ డబుల్ క్లిక్ చేయండి. ఇది ఏంటంటే గ్రాస్ శాలరీ. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటిని చూద్దాం. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కనుక మనం చూసినట్లయితే, సో ఈ షీట్లో మీరు చూడండి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చారు. సో గ్రాస్ శాలరీ ఎంత ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఏ విధంగా ఉండాలో ఇచ్చారు. సో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ రాస్తున్నాను, ముందుగా నేను రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తున్నాను సో మనకి క్లారిటీ ఉండడానికి. సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ పారెంథసిస్ గ్రాస్ శాలరీ కనుక 3 లాక్స్ లేదా దానికంటే ఎక్కువ ఉంటే, ఇక్కడ గ్రాస్ శాలరీ ఏంటంటే H3 కాబట్టి H3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 లాక్స్ ఉంటే, సో ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నారంటే గ్రాస్ శాలరీలో 40%, గ్రాస్ శాలరీ అంటే H3లో 40%, అంటే H3 star 40%, కామా. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే గ్రాస్ శాలరీ 2 లాక్స్ కంటే ఎక్కువ ఉంటే, గ్రాస్ శాలరీ అంటే మళ్ళీ H3. సో దీనికి ముందు మళ్ళీ ఇఫ్ అని ఇవ్వాలి. సో ఇక్కడ H3 కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అంటే 2 లాక్స్ ఉంటే ఈ H3లో అంటే గ్రాస్ శాలరీలో ఎంత పర్సంటేజ్ అన్నారంటే 30% కనుక 30% అని ఇస్తున్నాను, కామా మళ్ళీ ఇఫ్. మళ్ళీ ఏంటంటే గ్రాస్ శాలరీ కనుక 1 లాక్ కంటే ఎక్కువ ఉంటే గ్రాస్ శాలరీలో 20 అన్నారు, కాబట్టి గ్రాస్ శాలరీ ఏసెల్లో ఉంది H3, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 లాక్ అయితే ఇక్కడ గ్రాస్ శాలరీ అంటే H3లో ఎంత పర్సంటేజ్ ఇచ్చారంటే 20 కనుక 20% అని టైప్ చేస్తున్నా, కామా. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్. ఇంకా ఏమిచ్చారు, గ్రాస్ శాలరీ 50,000 కంటే ఎక్కువ అయితే, గ్రాస్ శాలరీ ఏంటి H3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000, సో 50,000 అయితే ఎంత చెప్పారంటే ఈ గ్రాస్ శాలరీలో ఎంత పర్సంటేజ్ ఇచ్చారంటే సంథింగ్ 10% ఇచ్చారు. సో కాబట్టి H3 star 10% అని రాస్తున్నాను, కామా మళ్ళీ ఇఫ్. సో గ్రాస్ శాలరీ అంటే H3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎంత మళ్ళీ ఇచ్చింది 20,000 అయితే ఏంటంటే H3లో
ఎంత ఇచ్చారంటే 5% కనుక 5% ఇచ్చాను. కామా అదర్ దెన్ ఇది కాకుండా గ్రాస్ శాలరీ 20,000 కంటే ఎక్కువ ఉంటే ఏంటంటే గ్రాస్ శాలరీలో 5% ఇచ్చారు. లేకపోతే ఏమి ఇచ్చారంటే 0 కాబట్టి కామా 0 అని రాస్తున్నాను. ఎన్ని ఓపెన్ పారెంథసిస్లు ఇచ్చారో అన్నింటినీ క్లోజ్ చేయండి. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి 5ని క్లోజ్ చేస్తున్నాను. డైరెక్ట్ ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. సో ఇది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సింది. లాస్ట్ ఉన్నది ఏంటంటే నెట్ శాలరీ. నెట్ శాలరీ అంటే గ్రాస్ శాలరీ నుండి ఇన్కమ్ ట్యాక్స్ని తీసేయమన్నారు కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ H2 - I2. దెన్ ఎంటర్ కిని ప్రెస్ చేయండి, డబల్ క్లిక్ చేయండి, కిందికి వస్తుంది. సో ఇది థింగ్. దెన్ నెక్స్ట్ మనకి ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో చూద్దాం. మీరు కనుక చూసినట్లయితే ఏంటంటే సేవ్ ద ఫైల్. 7th పాయింట్ చూడండి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ పేరుతో సేవ్ చేయమన్నారు రూల్ నెంబర్ ఫోల్డర్లో ఈ ఫైల్ని. సో సేవ్ చేయాలనేదానికంటే ముందు మనం ఈ షీట్లో ఇంకేమైనా మిస్ అవుతున్నామో చూద్దాం. ఏంటంటే స్టార్టింగ్లో ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్ అనే హెడ్డింగ్ ఉండాలి. ఈ హెడ్డింగ్స్ కోసం సో J1 నుండి B1 వరకు సెలెక్ట్ A1 వరకు సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ టైప్ చేయండి ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్. సో ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేస్తున్నాను ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్. దెన్ ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ రో హైట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని మిడిల్ అండ్ సెంటర్కి అలైన్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని సేవ్ చేయమన్నారు కాబట్టి ఆఫీస్ బటన్. దెన్ నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డెస్క్టాప్ పైన కనుక డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నా. ఈ రూల్ నెంబర్ ఫోల్డర్లో క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 2 కనుక 2 అని ఎంటర్ చేస్తున్నాను. సేవ్. సో ఈ ఫైల్ అనేది ఇప్పుడు మనకి సేవ్ అయింది. మనకి నెక్స్ట్ ఏంటంటే దీన్ని ప్రింట్అవుట్ కూడా తీయమనొచ్చు ఎగ్జామ్లో. సో కాబట్టి ప్రింట్అవుట్ ఎలా తీస్తామంటే ముందుగా వీటికి బార్డర్ సప్లై చేయాలంటే A2 నుండి ఎక్కడ దాకా సెలెక్ట్ చేస్తారంటే J13 వరకు సెలెక్ట్ చేయండి. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో బార్డర్స్ డ్రాప్ డౌన్లో ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేయండి. ఇది ప్రింటింగ్ అయితే ఎలా ఉంటుందో చూడాలంటే ఆఫీస్ బటన్ ప్రింట్ ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అనండి. ప్రింట్ అయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని ప్రింట్అవుట్ తీయాలంటే మీరు ఆఫీస్ బటన్ ప్రింట్ పైన క్లిక్ చేయండి. ఈ ప్రింట్ డైలాగ్ విండోలో ఎగ్జామ్లో అయితే వాళ్ళు ప్రింటర్ పేరు వాళ్ళే చెప్తారు. ఇక్కడ డ్రాప్డౌన్లో డమ్మీ ప్రింటర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను Send to OneNote. ఇక్కడ పేజెస్లో 1 అని టైప్ చేయండి, 2లో కూడా 1 అని టైప్ చేస్తున్నా. తర్వాత ఓకే అనండి. మీకు Send to OneNote ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇది థింగ్. ఎగ్జామినేషన్లో ఏంటంటే దీన్ని ప్రింట్అవుట్ తీసిన తర్వాత మీ రూల్ నెంబర్ నేమ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ రాసి మీ సిగ్నేచర్ దీనిపైన తీసుకుంటారు. సో ఇది ఏంటంటే ఎక్సెల్కి సంబంధించినటువంటి ఒక CPT కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో సేమ్ ఇదే క్వశ్చన్ని ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్లో. దాని నుండి మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.